మనకి కార్తీక మాసంలో చిలుకు ద్వాదశి అలాగే ఏకాదశి గురించి మనం చెప్పుకున్నాం, చేసుకున్నాం. అంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే భగవంతుడి దయ వల్ల పూజ చేస్తున్నా కూడా చాలా మనసు ప్రశాంతంగా సంతోషంగా ఉంటుందండి. అలా అన్నమాట. ఇప్పుడు మనకు వచ్చేది ఏంటంటే శుక్లపక్షంలో వెళ్ళిపోయింది, కృష్ణపక్షంలో ఏకాదశి ద్వాదశి చేసుకుంటే, తర్వాత అమావాస చేసుకున్నామంటే కనుక మనకి కార్తీక మాసంలో ఏకాదశి ద్వాదశులు వెళ్ళిపోతాయి. అయితే ఇంతకుముందు అంటే వచ్చే ఏకాదశి ఎలా చేయాలమ్మా అనేసి అడుగుతున్నారు. వచ్చే ఏకాదశి కూడా సేమ్ ఇలాగే చెయ్యాలి. ఎప్పుడైనా ఒకటి గుర్తు పెట్టుకోండి, ఏకాదశి అంటేనే విష్ణుమూర్తిని ఆరాధించాలి, లక్ష్మీదేవిని ఆరాధించాలి. ఆ రోజున ఎక్కువ శాతం అంటే ఒక రకంగా చెప్పాలంటే విష్ణునామం చదువుకుంటూ, విష్ణు సహస్రనామం పారాయణం చేస్తూ, గోవిందనామాలని పఠిస్తూ, తర్వాత ఎవరైతే కొంతమందికి అలవాటు ఉంటుందండి అంటే ఏకాహం అని చేస్తారు. ఏకాహం అంటే ఎలాగంటే ఏకాదశి రోజునాడు తెల్లారుజామునే మొదలు పెడతారు. ఏం మొదలు పెడతారంటే విష్ణు సహస్రనామం పారాయణం కానీ లేదంటే కనుక హనుమాన్ చాలీసా పారాయణం కానీ మొదలు పెడతారు. మొదలు పెట్టడం అంటే ఆ మొదలు పెట్టిన టైం నుంచి ఉదయం ఏకాదశి రోజునాడు ఉదయం 6 మొదలు పెట్టారనుకోండి, మళ్ళీ నెక్స్ట్ డే ద్వాదశి గడిలో అంటే ఆ 24 గంటల పాటు ఆపకుండా ఈ విష్ణు సహస్రనామ పారాయణం అయితే విష్ణు సహస్రనామ పారాయణం, లేదంటే కనుక దేండి ఆంజనేయ స్వామి ఇది హనుమాన్ చాలీస పారాయణం అయితే హనుమాన్ చాలీస పారాయణం కంటిన్యూషన్గా భజన అది పెట్టుకుని చేస్తూనే ఉంటారన్నమాట. ఎవ్వరు ఆపకుండా ఇలాగా ఏకాహం కింద పెట్టుకుంటారు. తర్వాత ద్వాదశి రోజునాడు భోజనాలు అవి పెట్టుకుంటారు. ఇది చాలామంది చేస్తారు. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ ఇంట్లో ఏమన్నా కొన్ని కొన్ని అనకూడదు కానండి, కొన్ని దుష్టశక్తులని నెగిటివ్ ఎనర్జీ అని ఇలాంటివి ఉన్నా ఏమన్నా ఉన్నా కూడా పోవడం అనేది ఉంటుంది అన్నమాట. సరే, మనకి రేపు వచ్చే ఏకాదశి ఏం చేస్తారంటే ప్రొద్దుటే యథా కార్తీక మాసం కాబట్టి తెల్లారగట్ల స్నానాలు చేసేవాళ్ళు చక్కగా స్నానాలు చేస్తారు కాబట్టి ఆ రోజంతా నిలారం ఉండి ఆ రోజున అన్నం తినకుండా పళ్ళు ఏదైనా పాలు అలా లైట్గా ఆహారం అది తీసుకున్న తర్వాత మీరు చాలామంది ఏం చేస్తారంటే ఎవరికైనా మామూలుగా ఏమైనా దానం చేయొచ్చు కానండి, పళ్ళు దానం చేయొచ్చు, ఇంకోటి ఇంకోటి దానం చేయొచ్చు కానీ ఏకాదశి రోజునాడు స్వయం పాకాలు ఇస్తుంటారు. అవి ఒక రకంగా చెప్పాలంటే స్వయం పాకంలో బియ్యం ఉంటాయి కాబట్టి ఏకాదశి రోజునాడు బియ్యం అనేది దానం చేయకూడదు. ద్వాదశి రోజునాడు కనుక మీరు ఎవరికైనా బ్రాహ్మణులకి కనుక స్వయం పాకం దానం చేసినా, ఎవరికైనా అన్నం దానం అంటే అన్న సంతర్పణ చేసినా, లేదంటే ఎవరైనా బాగా వృద్ధులు వాళ్ళు ఉంటారు వృద్ధాశ్రమాలు లేదంటే అనాథ శరణాలయాలు ఇలాంటివి ఉంటాయి చూసారండి, అలాంటి దానికైనా సరే మీరు ఫుడ్ కనుక డొనేట్ చేసినా మీకు చాలా చాలా పుణ్యం అనేది మీకు వస్తుంది. కాబట్టి ఈ మనకి కార్తీక మాసంలో వచ్చే ఏకాదశిని కూడా సేమ్ ఇదేంటి అంతకుముందు ఎలాగైతే మనం చెప్పుకున్నామో అలాగే చేసుకున్న తర్వాత ద్వాదశి గడిలో చక్కగా భోజనం చేద్దాం. చేసిన తర్వాత ఈ కార్తీక మాసాన్ని చక్కగా సంతోషంగా విష్ణువుని అంటే హరిని హరిహరులనిద్దరినీ కూడా ఆరాధించుకుని చక్కగా మనకి ఐశ్వర్యాన్ని అలాగే ముక్తిని వచ్చేటట్టుగా చేసుకోవచ్చు. చేసుకోగలిగితే గనక నిజంగా మన జన్మ ధన్యం. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఏకాదశి రోజునాడు ఉదయం విష్ణువుని ఆరాధించండి, అంటే విష్ణుమూర్తి ఆలయాలు ఏ ఆలయంలోనైనా దర్శించండి. సాయంత్రం వచ్చేటప్పటికి మీరు శివయ్యని దర్శించండి. తర్వాత ఎవరైనా ఇంకా అంటే 365 ఒత్తులు వెలిగించుకోలేదు, కొంతమంది 100,000 ఒత్తులు వెలిగిస్తారు, అలాంటి వాళ్ళు ఉంటే కనుక ఏకాదశి రోజునాడు సాయంత్రం మాటలైనా వెలిగించుకోవచ్చు, లేదంటే ద్వాదశి రోజునాడైనా వెలిగించుకోవచ్చు. మీకు చాలామంది ఫోన్లు చేసి అడుగుతున్నారు కాబట్టి ఇలా చేసుకోండి అమ్మా అని నేను చెప్తున్నాను. మీ వీలుని బట్టి ఏకాదశి రోజునాడ ద్వాదశి రోజునాడ అన్నది చూసుకుని మీరు ఇచ్చేయండి. తర్వాత నెక్స్ట్ మనకి ఈ మాసంలోనే అంటే కార్తీక మాసంలో మనమే మనకి శని త్రయోదశి వస్తుంది. ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, శనీశ్వరుడి నుంచి మనం ఎలాగ తప్పించుకుని ఆయన్ని మంచి చూపు మన మీద పడాలి అన్నది మీకు నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను.